हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय लिटिल स्पेस। नेनु मी सिंधुरा। सो नेनु हैदराबाद कोच्चाक पिल्लल्नि आडिपिंचडानिकि चाला इक्कड अवैलबिलिटी एक्कुव उंटायि काबट्टि पार्क्स कि तीसुकेल्दाम अनुकुने सरिकि इक्कड ओक क्लब उंटदि दग्गरलो। మేము తార్నాకలో ఉంటాం, క్లబ్కి ఎప్పుడు వెళ్ళలేదు, బట్ మా మదర్ చెప్పారు ప్లే జోన్ రెడీ చేశారని చెప్పి. సో వెళ్ళి చూస్తే మాత్రం చాలా చాలా బాగుందండి. అదే సిమెంట్ శామ్స్ ప్లే జోన్ అని చెప్పి ఉంది. చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి. పర్ ఆర్ కింద అన్నమాట, పర్ ఆర్ వచ్చేసి 400. ఇందులో ఇంకొకటి ఏంటంటే, మనము 10 ఎంట్రీస్ కానీ 20 ఎంట్రీస్ కానీ తీసుకుంటే మనకి కొంచెం డిస్కౌంట్లో వస్తుంది. పర్ డే వచ్చేసి 300-250 అలా పడుతుంది అన్నమాట. బట్ చాలా చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చండి. ఏంటంటే పిల్లలకి యాక్టివిటీస్ రోజు ఇంట్లో ఇన్ని చేపించాలంటే అవ్వవు కదా, ఏదో చిన్న చేపిస్తాం తప్ప. ఇలాంటివి ఎప్పుడైతే పిల్లలకి అలవాటు చేస్తామో అప్పుడే వాళ్ళలో భయం పోయి యాక్టివిటీస్ ఏ చేయాలన్నా, నలుగురిలో కలవాలన్నా వాళ్ళు చాలా ధైర్యంగా ఫేస్ చేస్తారు ఏదైనా. అస్సలు మా పాప అయితే అస్సలు ఇక్కడ ఇంచి కూడా భయపడలేదండి. మొత్తం స్లైడర్స్ అయితే చాలా పెద్ద పెద్ద స్లైడర్స్ కూడా ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద స్లైడర్స్ పై వరకు కొంచెం ఎక్కిస్తే అక్కడి నుంచి తనే మొత్తం కిందకు వచ్చేసింది. చాలా హ్యాపీగా తనని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత యాక్టివ్గా హ్యాపీగా ఎంజాయ్ చేసిందనేది. చిన్నప్పుడు ఏంటంటే చాలా భయపడేది. మేము ఉండే డిగ్బాయ్ ప్లేస్లో చాలా చూసారు కదా, కొన్ని వీడియోస్లో చూస్తే తెలుస్తుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా. ఎక్కువ మంది పిల్లలు పక్కన పక్కన ఉండరు, మనలాగా ట్రాఫిక్ కానీ అది ఉండదు కాబట్టి. చిన్నప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పుట్టింది కాబట్టి కోవిడ్ బ్యాచ్ బయటికి తీసుకెళ్ళడం అలాంటివి ఏం చేసేదాన్ని కాదు. కానీ తర్వాత ఏమైందంటే చాలా భయపడిపోయేది, ఎవరిని చూసినా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా అస్సలు ఉండేది కాదు. ముందే కాలిక్ అంటే ఇంకా ఎక్కువ ఏడ్చేసేది. సో నేను అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా చిన్న మార్కెట్స్కి అలా తీసుకెళ్ళడము స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి 7 మంత్స్ నుంచి ఇంకా కొంచెం అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా. సో తనంతటి తన వెళ్ళి అన్నీ చేయడం. ఏంటంటే నేను మరీ ఎక్కువ ప్యాంపరింగ్ చేయనండి. ఇప్పుడు సపోజ్ తను ఏమైనా చేసినా కానీ నేను భయపెట్టి చిన్న దెబ్బ వేయడము తప్పేం లేదండి. కొంచెం కొట్టడం కూడా పిల్లల్ని అలా అని చెప్పి ఏదో బడబడ కొట్టేయడం కాదు. మన అట్లీస్ట్ మన భయం అది ఉండాలి. అప్పుడే వాళ్ళు కొంచెం అమ్మ అంటే భయము, భయం అంటే కొంచెం గౌరవిస్తారు, రెస్పెక్ట్. ఇంకా మనం వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎప్పుడైనా మనం చెప్పే మాటలు కూడా చెప్పాలనేది నాది. సో ఎలా అయినా ఎవ్రీ మదర్ రూల్స్ వాళ్ళదండి, అందరూ మదర్స్ ఒకటేలాగా చేయాలంటే కూడా కుదరదు. సో మా ఫాదర్ తీసుకెళ్ళారన్నమాట. చాలా బాగా అనిపించింది. గ్రాండ్ పేరెంట్స్తో ఆడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా బీచ్కి, ఇక్కడ కాకినాడలో బీచ్ కానీ ఇక్కడ అన్నీ వెళ్ళినప్పుడు కూడా మా మామయ్య గారు అత్తయ్య వాళ్ళతో కూడా చాలా బాగా ఆడుకుంది, వాళ్ళు కూడా ఆడిపించారు. ఇంకా అలానే గ్రాండ్ పేరెంట్స్తో ఎప్పుడైనా కానీ పిల్లలకి మంచిగా ఎఫెక్షన్ అనేది చూపించాలండి. పిల్లల్ని అలవాటు చేయాలి, అప్పుడే వాళ్ళ కూడా తెలుస్తుంది మనం నలుగురిలో ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి. ఏదో చిన్నప్పుడు చెప్తే అర్థం కాదు వాళ్ళకి అని అంటారు, అది తప్పండి. చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి ఏదైనా అర్థమవుతుంది. ఎందుకంటే నేను అంటూ ఉంటారు అది కొరికినా, నేను కొరికితే మాత్రం కొడతానండి కంపల్సరీ, 1-2 సార్లు చెప్తాను. కానీ చెప్పే కొద్దీ ఇంకా పిల్లలు ఎక్కువ చేస్తూ ఉంటారు, నేను కావాలని వాళ్ళ ఆట కింద ఫీల్ అయ్యి కొంచెం చెప్పి వెళ్ళమన్నా, కొంచెం లైట్గా అలా చెప్పినా కొట్టినా అయ్యో నొప్పి వస్తుందన్న వింటుంది అన్నమాట మాట. ఒక్కోసారి అయితే నేను ఎప్పుడన్నా కోప్పడినా కానీ ఏడుస్తుంటే నేను ఒక్కసారి మాట్లాడానండి, అది ఏడు పాపి నా దగ్గరకు వచ్చి కోపం తగ్గించడానికి నవ్వుతుంది అన్నమాట పట్టుకుని. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. చాలా ఈ జంపింగ్ యాక్టివిటీ ఉంది కదండి, ఇది మనం ఇంట్లో కూడా కొనుక్కోవాలి. నేను కూడా కొనలేదు, 3000 పైనే ఉంది అది. సో చాలా చాలా మంచి యాక్టివిటీ అండి, పిల్లలకి చాలా బాగుంటుంది. అస్సలు ఇది భయపడలేదండి, ఏదో నా పాప గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ షీఈస్ వెరీ యాక్టివ్ అండ్ గుడ్. అదే ఎప్పటికీ అలా ఉంటే ఎవరి దృష్టి తగలకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా అలా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలందరూ ఎప్పుడైనా కానీ ఎవరి పిల్లలైనా కానీ అలా యాక్టివ్గా ఉంటే బాగా అనిపిస్తుంది అండి, ఏది భయపడకుండా. అది మనం
మన ఉండే వాతావరణం బట్టి పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా మనం ఏంటో మనమే అలా ఫాలో అయిపోవాలండి. పక్కన ఏలో ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఇలా చెప్తే ఏమని అనుకుంటారనేది మాత్రం పట్టించుకోకండి. ఇంకొకటి, ఈ పార్టీ జోన్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. పర్ ఆర్ మాట ఒక రోజుకి అలా డే వైజ్ అన్న తీసుకోవచ్చు, మనం మంత్ వైజ్ అన్న తీసుకోవచ్చు. మంత్కి 3000 అండ్ పర్ డే వచ్చేసి 150 రూపీస్, 200 అని చెప్పారు. బట్ చాలా బాగుంది. ఇలా యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళకు కూడా బ్రెయిన్ షార్ప్ అయ్యి చాలా యాక్టివ్గా ఉంటారండి. ఇంకొకటి, కెఫే లాగా ఉందండి. అన్ని స్పాట్స్ ఉన్నాయి, బిర్యానీ స్పాట్ కానీ, మనకి పేస్ట్రీస్, బ్రౌనీస్, అంతమాట కేక్స్ అవైలబుల్ అన్నీ ఉన్నాయి. ఇంకా పిల్లలకి బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడానికి కూడా సెపరేట్ రూమ్ ఉంది అన్నమాట. అక్కడ కానీ పిల్లలు బర్త్డే సెలబ్రేట్ చేస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి. నేను అదే అనుకున్నాను, అలాంటిది ఉంటే ప్రతి చోట చాలా బాగుంటుంది. అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటే ఇక్కడ పిల్లలు అందరూ ఆడుకోవచ్చు, చాలా బాగుంది అని చెప్పి. అది కాస్ట్ అయితే తెలీదు. అలా లైన్గా నేను 2 డేస్ తీసుకెళ్ళాను, ఇంకా 3rd డే నుంచి తీసుకెళ్ళలేదండి. మళ్ళీ తీసుకెళ్ళాలి ఒకసారి, చాలా బాగుంది. ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో బయటికి వెళ్ళి ఐనాక్స్కి వాటికి వెళ్ళే బదులు ఇలాంటి చోట్ల మనము 10 ఎంట్రీస్ అలా ముందే తీసుకుని పెట్టుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకరోజు మా డాడీతో వెళ్ళాం, ఒకరోజు మా మమ్మీతో. ఇద్దరికి మాత్రం బాగానే తిప్పలు తప్పలేదు. తిప్పి కూర్చుంటే ఇంకా లేసే వరకు ఊరుకోదండి, రమ్మంటుంది దాని వెనకాలే. సో ఏంటంటే, ఎవరు పిల్లల మీద నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేయకండి. అందరు పిల్లలు సమానమే. సో అందరినీ ఒకేలాగా చూడండి. పిల్లలు దైవంతో సమానం అంటారు కాబట్టి. సో మనం ఎప్పుడు వాళ్ళ గురించి బ్యాడ్గా కానీ ఏమీ అనుకోకూడదు. ఇంకా ఏంటంటే, మా పాప కొంచెం యాక్టివ్గా ఉండేసరికి ఒక్కోసారి ఏమైనా పెద్దదాన్ని అని కూడా అంటూ ఉంటుందండి. నాకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది. ఏంటంటే, వాళ్ళ పిల్లలు ఆడకపోతే ఇది ఆడితే ఎంతకైనా నా కూతురు అండి. నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి మరి కూతురు మరి యాక్టివ్గా ఉండకపోతే ఎలా? యాక్టివ్ లేకపోతే ఇంకా యాక్టివ్ లేదని అనుకోవాలి తప్ప. సో ఈవెన్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో యాక్టివ్, నేను కూడా యాక్టివ్గానే ఉంటాను కాబట్టి నా బుడంకే కంపల్సరీ యాక్టివ్గానే ఉంటుంది. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ ఆల్సో, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాళ్ళంతట వాళ్ళు భయం లేకుండా. ఇంకొకటి ఏంటంటే అండి, మెయిన్ పిల్లలు భయపడేది పేరెంట్స్ వల్లే అండి. అయ్యో ఇది వదిలేస్తే పడిపోతావేమో, అది పడిపోతావేమో, ఎక్కువ ప్యాంపరింగ్ చేసేసే కొద్దీ పిల్లలు అలానే సున్నితంగా తయారైపోతారు. ఎప్పుడైనా కానీ మనం వాళ్ళు ఆడుతూ ఉంటే ఆడనివ్వాలి, వదిలేయాలి అలా. సో పడితే కొంచెం పర్లేదండి, వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు అలా అని చెప్పి ప్రతిదీ మనం ప్యాంపరింగ్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇంకా అలానే ఉంటుంది, ఎప్పటికీ అలానే అలవాటు అయిపోతుంది. ఏదైనా బేస్తోనే అండి, ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది అంటారు కాబట్టి. పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కానీ, సపోజ్ ఏదైనా మ్యూజిక్ నేర్చుకుంటున్నా మన బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకోమని చెప్తారు డ్యాన్స్ కానీ దేనికి, ఎందుకంటే దాన్ని పర్ఫెక్షన్ చేసుకుంటే మనం నెక్స్ట్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్స్. అలానే పిల్లల విషయంలో కూడా ఏ విషయమైనా చిన్నప్పటి నుంచే కరెక్ట్గా చెప్పుకుంటూ వస్తేనే పెద్ద అయ్యే వరకు వాళ్ళు అదే ఫాలో అవుతారు, అదే మైండ్లో ఉంటుంది. సో మా పాప కూడా ఎలా ఆడింది అని చెప్పి చూపిద్దాం అనుకున్నాను. అలా చిన్న చిన్నగా తీసాను వీడియోస్. నేను కంటిన్యూస్గా తీద్దాం అనుకుంటానండి. ఈ లోపల పాప ఉరుకుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకుంటూ వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ఏమన్నా అంత బాగోపోతే ప్లీజ్ ఏమనుకోకండి. పిల్లలు వీడియోస్ చూడాలనిపిస్తూ ఉంటుంది కదా, సో అలా ఫన్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు చూసి, ముద్దుగా ఉంటుంది అని చెప్పి నేను కూడా మా పాప వీడియోస్ షూట్ చేశాను. ఈ ఏరియా ఏంటంటే ఎవరికైనా కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు.
నాకు కూడా ఫస్ట్ తెలియదు వెళ్ళే వరకు నేను ఉండేది తార్నాక జస్ట్ 2 మినిట్స్ మా ఇంటికి అలాంటిది దూరంగా ఉండే వాళ్ళకి కొంతమందికి తెలుస్తా తెలియదు కదండి అందుకే ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది రావచ్చు దూరం నుంచి అయినా అని చెప్పి సో దీంట్లో మా పాపకు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే హడల్స్ లాగా ఉంటాయి కదండి అవి దాటుకుంటూ వెళ్ళే అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఇది వెళ్ళలేదు కాబట్టి అవన్నీ ఎక్కియలేదు క్రికెట్ కూడా ఉందండి కానీ చాలా వర్త్ 400 అంటే వర్త్ ఎందుకంటే స్కై జోన్ అలాంటివి మనకి 700-800 కదండి డే అదే పర్ ఆర్ ఎంతో బంజారా హిల్స్ మాధవపూర్ సైడ్ సో ఇది చాలా చాలా బెస్ట్ ప్లేస్ ఫర్ కిడ్స్ అన్నమాట చాలా బాగుంది ప్లే జోన్ అయితే ఐనాక్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఇంత ఇలా నేనైతే చూడలేదు ఎక్కడ ఇప్పటివరకు ఇందులో మనకి కార్స్ లాగా చిన్న చిన్న కార్స్ కూడా ఉన్నాయండి సైకిల్స్ ఉన్నాయి ఇంకా మనకి బ్లాక్స్ కూడా ఉన్నాయి ఆడుకోవడానికి చాలా బాగుంది చెప్పుకోవాలంటే సో మీరు కూడా చూడండి మా పాపను చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎలా ఆడిందో అని చెప్పి భయపడలేదు దాని అంతట అదే వెళ్ళిపోయి ఆడుకుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఎందుకంటే అక్కడ సాంగ్స్ ప్లే చేశారన్నమాట సో మనకి ఎప్పుడైనా కానీ సాంగ్స్ ఉంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుంది కదండి సో అందుకే అని చెప్పి నేను సాంగ్స్ తీసేసాను కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది మనం వాయిస్ చెప్పుకుంటూ ఇదంతా చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పి నేను ఇది ప్లేస్ ఉంది నేమ్ ఇంకా అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి పిల్లల్లోకి మాత్రం చాలా మంచి ప్లేస్ నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను వర్త్ మాట 400 అంటే చాలా వర్త్ చాలా 1 అవర్ ఇట్టే అయిపోతుందండి కానీ పిల్లలైతే ఇంకా ఎక్కువసేపు ఆడుకోవాలనుకుంటారు ఇంకా అక్కడ మనకి ఫుడ్కి అవైలబిలిటీ స్నాక్స్ అవి కూడా ఉన్నాయి చిప్స్ ప్యాకేజ్ అలా పిల్లల కోసం బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు ప్లే అన్నమాట చాలా 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 బాగుంది ట్రై చేయండి మీరు వెళ్ళలేదనుకుంటే దగ్గరలో ఉంటే ట్రై చేయండి నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ కలిసారు అన్నమాట వాళ్ళు నాగోల్ అక్కడి నుంచి కూడా వచ్చారు సో దూరం నుంచి కూడా వస్తున్నారు పిల్లల కోసం ఆడిపించడానికి సో ఫ్రెండ్స్ వీడియో చూసేశారు కదా ఇంకెందుకు ఆలస్యం కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా కొంచెం ఆడియన్స్ రీచ్ పెరిగి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నేను అందిస్తానండి ఎంటర్టైన్ చేస్తాను మంచిగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కూడా తెలుస్తుంది అసలు ఎలా ఉన్నాయని చెప్పి
మీ సపోర్ట్ ఉంటేనే నేను కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. మీలో నేను ఒక దాన్ని అయ్యి అందరికీ తెలుస్తాను అప్పుడు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.